ఓవైపు ఏపీ రాజకీయాల్లో ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త వాతావరణం కనిపిస్తూ రాజకీయంగా తెలుగుదేశం వైసీపీ పార్టీలకి ప్రజలకి మధ్య ఉన్న గ్యాప్ ని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరోవైపు తమిళనాడులో ఏపీ కంటే ఎక్కువగా రాజకీయ అనిశ్చితి ఉంది. ఇంతకాలం డిఎంకే అన్నడిఎంకే పార్టీల ప్రభావం తమిళనాడులో ఉంది. ఆ పార్టీలో ఓవైపు కరుణానిధి మరోవైపు జయలలిత నాయకత్వం పట్టుకతో మరో రాజకీయ పార్టీ ఉనికిని చాటుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పుడు తమిళనాడులో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న రజనీకాంత్ కమల్ హాసన్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. జయలలిత ఉన్న సమయంలో ఆమె వెనకే ఉన్న ఇద్దరు నటులు ఇప్పుడు చెరోదారిలో ప్రజలకు చేరువయ్యి రాజకీయ అనిశ్చితిని అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి తమిళనాడులో సినిమాకి రాజకీయాలకి మంచి అనుబంధం ఉంది. అక్కడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ఇప్పటి వరకు తమ ప్రభావం చూపించారు. జయలలిత మరణం, కరుణానిధి అపశయ జీవితం మరో సినీ ఉద్దడులకు రాజకీయ జీవితం ఇచ్చింది. దాన్ని రెండు చేతులతో రజనీకాంత్ కమల్ హాసన్ ఒడిసి పట్టుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే కమల్ హాసన్ కి తమిళనాడులో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలియంది కాదు, రజనీకాంత్ కి మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. అతను రాబోయే రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తారు. ఒకవేళ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు స్టార్ హీరోల రాజకీయం ఇలా ఉంటే ప్రస్తుతం తమిళనాడులో మరో అగ్రహీరో రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇళయ దళపతిగా తమిళ ప్రజలచే పూజలందుకుంటున్న స్టార్ హీరో ప్రజలకు గుప్తదానాలు చేస్తూ ప్రజలకు ఎప్పుడు తనదైన శైలిలో ప్రచారానికి దూరంగా సేవ చేయడంలో ముందుండే విజయ్ త్వరలో రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం నడుస్తుంది. ఆయన తన పుట్టినరోజున రాజకీయ అరంగేట్రంపై కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తమిళనాడులో వినిపిస్తుంది. మరోవైపు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ అంటూ ఆయన పేరు మీద కటౌట్స్ కూడా విజయ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తూ ఉండడం వెనుక ఏదో జరగనుంది అనే సందేహం ప్రజల్లో, రాజకీయ ప్రముఖుల్లో మొదలైంది. మరి ఇళయ దళపతి కూడా తమిళనాడులో ఉన్న పొలిటికల్ స్పేస్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా లేదా అనేది మరో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.